నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ముగిసిన సైకోమెట్రిక్ వర్క్ షాప్, కోవిడ్ ఫ్రంట్ వారియర్స్ కు ఉచిత పరీక్షలు. ఎల్ఐసిని ప్రైవేట్ పరం కానివ్వబోం, యూనియన్ నేతల ఉద్ఘాటన. తొంభై రెండవ వార్డు వైసీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం, గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. నరవలో ఘనంగా గుర్రప్ప స్వామి పూజలు, కులదైవాన్ని దర్శించి తరించిన భక్తులు. నలభై ఒకటవ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రచారం, తనకు ఒక్క అవకాశం కల్పించాలని అభ్యర్థన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ఆధ్వర్యాన మూడు రోజుల పాటు నిర్వహించిన సైకోమెట్రిక్ ఎక్స్పో ముగిసింది. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో సేవలందించిన జర్నలిస్ట్ మిత్రులకు ఉచితంగా సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, సైకాలజీ విభాగాధిపతి ఎన్వీఆర్ రాజులు మాట్లాడారు. స్ట్రెస్, డిప్రెషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, వెల్ బీయింగ్ వంటి ఆరు అంశాలకు సంబంధించి ఈ ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఈ సైకోమెట్రిక్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోవిడ్ 19 నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు నిర్విరామంగా నిరంతరాయంగా కోవిడ్ లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా నిరంతరంగా శ్రమించి పనిచేశారు. మరి అటువంటి వారికి కొంతమంది ఈ కోవిడ్ బారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పోస్ట్ కోవిడ్ నేపథ్యంలో ఈ పనిచేసినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది, వారి యొక్క భయాందోళనలు కానీ మానసిక ఒత్తిడి కానీ ఎటువంటి వేదనకు గురవుతున్నారు అనేది ఒక అంశంగా వారికి స్టడీ చేయాలి అనే ఉద్దేశంతో ఇటువంటి సైకోమెట్రిక్ టెస్ట్లు ఇటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్కి కండక్ట్ చేయడము ఈ స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశము. రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి, ప్రతి టీచర్కు, ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీకి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది చాలా అవసరము. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు మనం చూసినట్లయితే వాళ్ళకి 80 సంవత్సరాల తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మన దేశంలో అయితే చాలా ఎర్లీగానే 30-40లోనే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తున్నాయి. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇతర దేశాల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ సైకోమెట్రిక్ టెస్ట్ విద్యార్థులు చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో ప్రతి టీచర్ సైకోమెట్రిక్ టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టీచర్కి కూడా సైకోమెట్రిక్ టెస్ట్ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్, వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అవి వాళ్ళు తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఆనందంగా ఉన్నట్లయితే విద్యార్థుల్ని ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ డివిజన్ 46వ మహాసభలు ఎల్ఐసి బిల్డింగ్ లలిత కళా వేదికలో ఘనంగా జరిగాయి. యూనియన్ జాయింట్ సెక్రటరీ జె సురేష్, వైస్ ప్రెసిడెంట్ సతీష్లు మాట్లాడారు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని 100% ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు, కార్మికులంతా తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. Anyway, if you want anything about wage revision or your service condition, ask me. Very happy that she was very courteous. If it means Nirmala Sitharaman. This government, in the name of Atmanirbhar Bharat, in the name of Make in India, they are systematically dismantling. స్టార్టింగ్లో 91లో లాస్ట్ మేకింగ్ కంపెనీ ఉంటే ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మహారత్న, నవరత్న, ఎల్ఐసిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారంటే వీఆర్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ ఇట్. వీఆర్ గోయింగ్ టు
take a massive campaign. Already 402 members of parliament ni manam kalichamu parliament lo discuss kavali anni korutunamu finance bill lo LIC act 1956 ani amend chesi neeraga they want to privatize LIC in a different way. We are determined to defeat this. We seek the support of people through the media in our struggle and campaign against public sector life insurance. Apart from that, a public sector to be protected for a self-reliant economy. This is our appeal. నిజం చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రహ్మాండంగా లాభాల్లో ఉంది. 76% మార్కెట్ షేర్, అంటే 23 ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడుతున్న ఎల్ఐసి 76% మార్కెట్ షేరు ఎల్ఐసి కలిగి ఉంది. బ్రహ్మాండమైన లాభాలు ఇస్తుంది. 42 కోట్ల మంది పాలసీ హోల్డర్ల బేస్ కలిగి ఉంది. 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. ఇటువంటి బ్రహ్మాండమైన పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ లాభాలు వస్తున్న ప్రైవేటు ప్రభుత్వ రంగమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎందుకు ప్రభుత్వం తన పెట్టుబడిని ఉపసంహరించుకుని ప్రైవేటైజ్ చేయదలుచుకుంది? అది మేము అడగదలుచుకున్నాం. ఎల్ఐసి కానీ ప్రైవేటీకరణ అయితే మొట్టమొదటి నష్టం ప్రభుత్వానికే. ఎందువల్లంటే ప్రభుత్వం ఓ ఇందాక మా నాయకులు చెప్పినట్లు 5 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఎల్ఐసి ప్రభుత్వం యొక్క డబ్బులు 5 కోట్లే ఉంది. ఈ 5 కోట్లు అనేక లక్షల కోట్లు డబ్బు డివిడెండ్ రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చాం. అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహాయ సహకార నిధుల్లో డబ్బులు పెట్టాం. ప్రజలు ప్రభుత్వానికి కావాల్సిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చాం. అదేవిధంగా చిట్ ఫండ్ సంస్థలు, ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలు రాత్రి బోర్డులు తిప్పేసి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా అనేక దేశాల్లో బోర్డులు తిప్పేసి పాలసీ వాళ్ళకి నామం పెట్టాయి. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంలోనే ఉంటే ప్రజలకి, రెండోది పక్క ప్రభుత్వానికి కూడా ఆసరాగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంటాం. 92వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బెహరా విఎస్ఎస్ దేవి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక వెంకటపురం, నందమూరి నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బెహరా వెంకట స్వర్ణలత శివదేవికి మద్దతుగా ఈరోజు వెంకటాపురంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూస్తున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఇళ్లలో నుంచి బయటికి రావడం, మంగళహారతులతో పూలతో స్వాగతాలు పలకడం చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచారం కోసం వచ్చినట్టు అనిపించట్లేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన సంబరాల్లా కనబడుతుంది. దీని అందరికీ కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల క్రితం ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి నేటి వరకు విభిన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి నిత్యం కూడా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉంటారన్న ఆలోచన చేస్తూ విభిన్న సంక్షేమ పథకాలు పెట్టడం, అందులో భాగంగా ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి కూడా చేరువలోకి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నాళ్ళు లేరే అని చెప్పి బాధపడి, ఇటువంటి మంచి ముఖ్యమంత్రి వచ్చినందుకు సంతోషపడి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు. ఆయన బలపరిచిన అభ్యర్థులుగా ఇటు 91వ వార్డులో కుంచె జోష్ణ, 92వ వార్డులో బెహరా వెంకట స్వర్ణలత శివదేవి వీరిద్దరికి మద్దతుగా గత 10 రోజులుగా మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ప్రతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇలా ప్రజలు వచ్చి ముందుకు వస్తున్నారని అంటే నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నా. ఈ 2 వార్డులు కూడా విశాఖ నగరంలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చే వార్డులుగా నిలబడతాయని చెప్పి నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నా. వెంకటాపురం ఎన్టీ ప్రచారంలో పాల్గొంటున్నామండి. ఇక్కడ జనాల తాలూకా కోలాహలం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళకి చక్కగా అందడం వల్ల వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా చూస్తే చాలా ఆనందంగా ఉంది. 92వ వార్డు అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని అనుకుంటున్నాను. నరవలో గుణిశెట్టి వారి కులదైవం గుర్రప్ప స్వామి సంబరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గంగిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ 3 ఏళ్లుగా తమ ఇలవేలపైన గుర్రప్ప స్వామిని సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వస్తున్నట్లు చెప్పారు. గుర్రప్ప సంబరంలో భాగంగా వాసవి, కన్యకా పరమేశ్వరి, బుచ్చి తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. Thank you.
ఇలవేల్పైనటువంటి పెద్దల నుంచి గురప్ప దేవుడు ఇలవేల్పుగా ఉన్నటువంటి ఈ దేవుడిని గత మూడో ఇది రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పూజా కార్యక్రమం. ఇది మూడో సంవత్సరం. నర్వ గ్రామంలో ఏదైతే మా పెద్దలందరూ పుట్టి పెద్దవాళ్ళు అయ్యా, కొంతమంది వ్యాపార రీత్యా గోపాలపట్నం వాజువాక ఇలాగ కుటుంబాలన్నీ స్ప్రెడ్ అయితే మళ్ళీ ఈ కుటుంబాలన్నీ కలవాలని ఒక తాటి మీదకి రావాలని ఆ దేవుణ్ణి స్మరించుకొని గుణిశెట్టి అనే ఇంటి పేరుతో ఉన్నటువంటి వంశం అభివృద్ధి చెందాలని రెంటకుల గోత్రం అది అభివృద్ధి చెంది వంశాలన్నీ కూడా సమృష్టిగా సమృద్ధిగా సిరి సంపదలతో చక్కటి ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతొయగాలని ఏదైతే రెండు సంవత్సరాల క్రితం మళ్ళీ తలం పెట్టి ప్రారంభించో ఇది మూడో సంవత్సరం వరకు నిర్విఘ్నంగా ఆకుండా ఈ స్వామి పూజ ఏదైతే చేస్తున్నామో అందరం కుటుంబ సమేతంగా బంధువర్గాలతో మా ఆడపిల్లల్ని కూడా పిలిపించుకొని ఇక్కడ పూజా కార్యక్రమం చేసి విందు ఆనందం అలాగే చక్కటి కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆ స్వామివారి కృప ఆశీస్సులన్నీ కలుగు చేసుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అనే ఇలవేలుతో కూడా ఆవిడ ఆశీస్సులు బుచ్చితల్లి కూడా ఉన్నది ఇక్కడ ఇవన్నీ కూడా ఆటకి కూడా పూజలన్నీ చేసి ఆశీర్వదనం తీసుకొని తత్వరితగతిగా ఈ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందడానికి సంకల్పం చేసుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో వధువు వరులు పరిచయ వేదిక అని కూడా ఇక్కడ కార్యక్రమం ఒకటి పెట్టాం. ఎక్కడైనా వధువు వరుల్ని పెళ్లి చేసి చేసుకోవాలి అని అంటే ఆన్లైన్లో పెట్టుకోవడం రిజిస్ట్రేషన్లు ఫీజులు అలాంటివి ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా ఓ తాటి మీదకి అందరివి తాలూకా ఫామ్స్ బయోడేటాలు రెజ్యూమ్స్ తీసుకున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 41వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ తన భర్త శ్రీధర్తో కలిసి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం దొండపర్తి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ జీవీఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో సైకిల్ గుర్తు మీద ఓటేసి 41వ వార్డు కార్పొరేటర్గా తనను గెలిపించాలని పూర్ణిమ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోగినేని సాంబశివరావు, దువ్వి కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. కార్పొరేటర్ గారైన గోగినేని సాంబశివరావు గారు మన 3 సార్లు గెలిచి ఆయన అభివృద్ధి చేసిన పనులు చాలా ఉన్నాయండి, అది అందరికీ మీకు తెలుసు కదా. ఆయనలాగే ఆయన ఏ విధంగా చేశారో ఆయన నడవడికలే నేను నడుస్తానండి. ఆయన చెప్పినట్టు నేను చేసి మీ అందరికీ కూడా ఆయన ఏ దీంట్లో నడిపించారో, ఏ విధంగా అయితే మీకు అభివృద్ధి పనులు చేశారో అలాగే నేను కూడా చేసి పెడతానండి. మీకు ఆయన ఆశీస్సులతోనే నన్ను ఒక్కసారి మీరు అందరూ గెలిపించి ఆయన్ని గెలిపించినట్టుగా నన్ను కూడా గెలిపిస్తారని కోరుకుంటున్నానండి. దయచేసి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు జరిగాయండి. మనకి హుదూర్ టైంలో కూడా ఆయన మన దగ్గర 1 మంత్ ఉండి 1 వీక్ ఇక్కడే ఉండి ఈ ప్లేస్లోనే ఉండి చాలా అభివృద్ధి పనులు చేపించారండి. దయచేసి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. మన 41వ వార్డులో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ వార్డుకి కార్పొరేటర్ అభ్యర్థిగా కోడిగుడ్డు శ్రీధర్ గారి భార్య పూర్ణిమ గారికి బీఫారం ఇచ్చి ఆమెకి నామినేషన్ వేయడం జరిగింది. మరి మీరందరూ కూడా మన వార్డులో ఇది వరకు అంతా మన వార్డులో ఉండేది మొక్క, ఇది ఇప్పుడు 41వ వార్డుగా మారింది. కనుక మీరందరూ కూడా మరి పూర్ణిమ గారికి ఓటేసి మీరందరూ గెలిపించాలి. మరి అలాగే ఆమెకు ఓటైతే నాకేసినట్టుగానే నేను భావిస్తాను. మీ పనులన్నీ కూడా నేనే చూస్తాను. ఈ వార్డులో మొత్తం డెవలప్మెంట్ అంతా నేనే చేశాను. ప్రతి ఒక్కటి కూడా సిమెంట్ రోడ్ వేశాను, మరి డ్రైన్స్ కట్టించాను, ఐనాక్స్ లైట్లు వేశాను, వాటర్ ట్యాంక్ 1,50,00,000 పెట్టి వాటర్ ట్యాంక్ కట్టించాను. మీకు ఏ ప్రాబ్లం లేకుండా చేసిన వాడిని నేను. మరి ఎవరు వచ్చినా ఈ వార్డులో ఏం ప్రాబ్లం లేదని చెప్పుకుంటూ వెళ్తున్నారు. అటువంటిది మీ అందరూ కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేసినటువంటి నన్ను ఆశీర్వదించి ఈరోజు మీ అందరూ కూడా మరి పూర్ణిమ గారికి ఓట్లేసి గెలిపించవలసిందిగా, సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జీవీఎంసీ 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ ద్వారా వార్డు అంతటా కలిగి తిరిగి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అధికార వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ నగర సుపరిపాలన కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తన సత్యమణి సంతోష్ కుమార్ తో కలిసి ప్రచార రథంపై నుండి తనకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. చాలా వరకు వార్డులో గత 2 సంవత్సరాల నుంచి కరోనా ముందు నుంచి కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగాను. మధ్యలో కూడా 80% మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. కానీ ఒక 20 మంది 20% మాత్రం నేను ఇంటింటికి రాలేకపోయాను. అందువల్ల ఈరోజు ఒక ర్యాలీగా ప్రతి ఒక్కరికి దయచేసి అన్యదా భావించద్దు. మా నాన్నగారికి ఈ మార్చి 6వ తేదీన కార్యం ఉన్నది. అందువల్ల నేను రాలేకపోతున్నాను. ఏదేమైనా ప్రజలందరూ ప్రజల మధ్య ఉన్నాను, ప్రజల్లోనే ఉన్నాను. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా వైసీపీ చేసిన పాలనలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మెయిన్ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంటే ప్రతిదీ కాలువలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడికెళ్ళినా రోడ్లు గతకలపై సీనియర్ సిటిజన్స్ రోడ్లు పడిపోతున్న సమస్యలు ఉన్నాయి. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం పట్టించుకునే నాదులు లేడు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టాము, అది ఒక్కటే ఏదో అడ్వాంటేజ్గా మాట్లాడుతున్నారు. కానీ చాలా వరకు పథకాలు ఎవరికీ అందలేదు. ఎందుకంటే రేషన్ కార్డు లేక రేషన్ కార్డులు తీసేశారు. చాలా ఇబ్బందులు అయితే ప్రజల్లో ఉన్నాయి. నేను పూర్తిగా చెప్తున్నాను, నేను ఏంటంటే 30 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య మీ అందరి మధ్య ఉన్నాను. వచ్చాను కనుక మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను, సర్వీస్ చేసి మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను. దయచేసి మార్చి 8వ తేదీన మీరందరూ రావాలి. ఓటు వేసుకున్న రోజే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి 10వ తేదీన సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ 30 సంవత్సరాలు ఎలాగా సేవ చేశానో, పవర్ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వకంగా 50 వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జీవీఎంసీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించి ఓటర్లను అర్థిస్తున్నారు. దీనిలో భాగంగా 19వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నోకరత్నం పెద్దజాలరిపేట పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. స్థానిక మహిళలు ఆమెకు తిలకం దిద్ది హారతలు పడుతూ స్వాగతం పలికారు. వార్డు ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికైన తర్వాత తాను ఏం చేయబోతున్నానని వివరించారు. మూడు చుట్టులు గెలిచారు కాబట్టి ఆ యజమాను మీద గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 47వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కంటిపాము కామేశ్వరి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డు పరిధి సురేష్ రామ్నగర్, కప్పరాడ ప్రాంతాల్లో పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, వార్డు ఇన్ఛార్జు నిడిమూల రవికుమార్, కే విజయకుమార్లతో కలిసి తన ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
నా పేరు కంటపం కామేశ్వరి. నేను 47 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మేము గడప గడపకి పాదయాత్రకు వెళ్తున్నాము. అందరు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళా మేము జగనన్న ఫ్యాన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అర్హత ఉన్న ప్రతి పేదవానికి కూడా ఈ నవరత్నాలు అనే పథకాలను అందుతున్నాయి. కడుపులో నిండి బిడ్డ కాడి నుండి అబ్బల వరకు ప్రతి ఒక్కరికి కూడా మన జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అధికారం చేపట్టిన 4 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రజల స్పందన బాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలకు అమ్మఒడి అందింది. ఫీజు రిమెంబర్ వైఎస్ఆర్ ఆసన 50% మహిళా రిజర్వేషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. పార్టీ ఆఫీస్కి మన కేకే రాజుగారు వస్తున్నారు. చొక్కొక్కడు వెంకట్రావు గారు కూడా వచ్చారు. సీలింగ్ ఫ్యాన్ మీద ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సైకిల్ గుర్తులు ఇంటికి పంపించే చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఒక ఒక వ్యక్తిగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజైతే మరి 47 వాడు ప్రజలందరూ మేము అమ్మ ఓటు వేయండి అని గడప గడపకు వెళ్తుంటే మరి బ్రహ్మరథం పడుతున్నారు. ఆ బ్రహ్మరథంలో మరి కంటబాబు కామేశ్వరికి హారతలు ఇచ్చి మరి పూలమాలతో సత్కరించి ఈరోజైతే ఫ్యాన్ గుర్తుకు మేము ఓటేస్తాం, అక్క చెల్లెమ్మ నీకు తోడుగా ఉంటాం, అన్నయ్య నీకు తోడుగా ఉండండి అని కోరుతుంటే నిజంగా మా హృదయాల్లో తెలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రజా ఆదరణ ఉందని చెప్తున్నారు. మన దేశ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం తథ్యం. 30 సంవత్సరాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఎన్ని కుతంత్రాలు పడినా ఈరోజు విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడుతుంది. నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం మారుమ్రోగుతోంది. దీనిలో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి తన భర్త జగదీష్లతో కలిసి వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ, నాగేశ్వర్ గ్యాస్ ఏజెన్సీ, పరదేశమ్మ గుడి, ముస్లిం వీధి పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జీవీఎంసీలో టీడీపీ అధికారంలోకి వస్తే నగరం ఏ రకంగా అభివృద్ధి జరగనున్నది వివరించి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ మున్సిపల్ గ్రేటర్ ఎలక్షన్లో 42వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ అకిరెడ్డి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు 42వ వార్డులో గడప గడపకి వెళ్ళి ప్రచారం కార్యక్రమంలో ఈరోజు నాగేశ్వరరావు గ్యాస్ కంపెనీ, అలాగే రైల్వే న్యూ కాలనీ, రామాలయం వీధి, వివిధ ప్రాంతాల్లో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కొట్టేస్తే వచ్చే లాభం ఏటో, ఫ్యాన్ గుర్తుకేస్తే వచ్చే లాస్ ఏటో ఈరోజు ప్రజలకు ఎడమర్చి చెప్తూ ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో ఈ నిత్యావసర ధరలు కానీ, గ్యాస్ కానీ, నూనె కానీ, కందిపప్పు కానీ, వివిధ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్రంలో ఎంత అన్యాయంగా ధరలు పెరిగి పేద ప్రజలు కడుపు కొడుతున్నారో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ యొక్క దౌర్జన్యాన్ని తలదీయాలంటే ఈ యొక్క గ్రేటర్ మున్సిపాలిటీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కోటేసి మేయర్ పీఠాన్ని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి అందిస్తే విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా మళ్ళీ పూర్వవైభవంగా ఉండేటట్టు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని దిశ చేసి మన విశాఖ జిల్లాను మళ్ళీ యథావిధిగా తెస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ 42వ వార్డు అధ్యక్షురాలుగా కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను లక్ష్మీ జగదీష్ గారు. ఈ 42వ వార్డు నాకు ఆదరణ చాలా చాలా బాగుందండి. అలాగే మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపిస్తారని ఆశిస్తున్నానండి. ప్రజలంతా ప్రతి ఒక్కరు కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారండి. ఈ జగన్ ప్రభుత్వం వద్దనుకుంటున్నారండి. తెలుగుదేశం ప్రభుత్వం కావాలనుకుంటున్నారండి. నిత్యావసర వస్తువులు, ఆయిల్ కానీ, కందిపప్పు కానీ, గ్యాస్ కానీ, ఇవన్నీ చాలా పెరిగిపోయింది. పెట్రోలు ఇవన్నీ పెరిగా భవన కార్మికులు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ ప్రభుత్వం వస్తే ఎంత మేలు జరుగుతుందో అందరూ స్పందన కూడా చాలా మేము తెలుసుకుంటున్నామండి. 71వ వార్డు విశ్వేశ్వరయ్య కాలనీలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ ముఖ్య నాయకులు కోన తాతారావు, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు పృథ్వీరాజ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గడప గడపకు వెళ్లి తనను గెలిపించాలని కార్పొరేటర్ అభ్యర్థి కరణం వరలక్ష్మి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. జై జనసేన,
ఈ స్థానికమైన ఎలక్షన్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ ఇది. మరి కొంతకాలంగా కుంటుపడ్డదంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అభివృద్ధి చేసుకోకపోవడం వల్ల దీనికి కారణం. ఎలక్షన్లు పడితే ఎక్కడ పాడైపోద్దో, ఎమ్మెల్యేకి ఎక్కడ పోద్దని చెప్పి వ్యవస్థ వెనక్కి తోడడం జరిగింది. మరి ఇప్పుడు ఎదురు చూస్తున్న వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలు అందరూ కూడా సైతన్యంతోయి మరి పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా ఏదైతే సమస్యలు తెలిసిన వ్యక్తి అయితే ఓట్లు వేస్తే అభివృద్ధి చెందుతుంది. అంతే తప్ప ఎవరో వస్తారు ఎలక్షన్ అప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అదంతా బోటకప్పులు. మరి జనసేన పార్టీ అభ్యర్థిని కర్ణం వరలక్ష్మిని గెలిపిస్తే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి మరి ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఆ ఓటు యొక్క విలువను కాపాడి మరి నీతి నిజాతి పట్టిన జనసేన పార్టీకి ఓటేస్తే గ్లాస్ గుర్తుపై కంపల్సరీగా వార్డు అభివృద్ధి చెందుతుంది. మరి 71వ వార్డు అనేక సమస్యలు ఉన్నాయి. చాలా స్లమ్ ఏరియా. మరి సుందరీకోన కానీ, శ్రీనగర్ కానీ, దుర్గా కోన, అరవిందర్ కానీ, మరి కుంచుమంబకాలం కానీ, తోకాడ కానీ, దత్సాయి నగర్ కానీ, ఇవన్నీ శాసనసభ కాలనీ చూద్దాం. మరి గతంలో కంటే ఇప్పుడు కంటే ఒక కాలనీ ఇది. మరి కాలనీలో పార్కులు కానీ అన్ని అభివృద్ధి చెందాలంటే గట్టి సమస్యల మీద పోరాడే కార్పొరేటర్ కావాలి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ముగిసిన సైకోమెట్రిక్ వర్క్షాప్, కోవిడ్ ఫ్రంట్ వారియర్స్ కు ఉచిత పరీక్షలు. ఎల్ఐసిని ప్రైవేటు పరం కానివ్వబోం, యూనియన్ నేతల ఉద్ఘాటన. '92వ వార్డు వైసీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం, గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. నరవలో ఘనంగా గుర్రప్ప స్వామి పూజలు, కులదైవాన్ని దర్శించి తరించిన భక్తులు. 41వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రచారం, తనకు ఒక్క అవకాశం కల్పించాలని అభ్యర్థన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.